వాట్స్ లైఫ్ లీవ్ చేసేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది లైంగికమైన వాళ్ళు ఉంటారు. అసూయ పరిశీలై పురుషులు కూడా ఎండ తగలకుండా ఎండ కన్నెలుగుని కన్నె పిల్లల్లాగా ఉంటారు. వీఐపి ఆ పెళ్లి వాళ్ళు లైంగికమైన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనిషి ఇట్లా ఉంటాడు, ఆ కళ్ళు తీసి ఎదురు కొంచెం అందులో చూడు ఇందులో చూడు ఉంటారు. మళ్ళీ లోపలికి తప్పు తప్పు అంటే రెండు లైకో కూడా మాట్లాడుకున్నది యోచించుకుంటుంది కనిపిస్తుంది రాత్రి నడుస్తుంటే, లేదా ఒక కేల్కేరియా కలిపి ఒక లైంగో కూడా మాట్లాడుతున్నాడు అరుదుగా మీకు కనిపిస్తారు. ఒక ఎక్స్వామిగా ఒక తలపరం మాట్లాడుతున్నారు అంటే ఇతర సన్నగా పొడిగ్గా ఇట్లా ఓడిలోకి ఓడి వంగి గొడుగు చూపల్లాగా ఉంటారు. అంటే ఆ అప్పీయరెన్స్ అంత మాత్రం డ్రగ్ వేయమని అర్థం కాదు, గ్రూపింగ్ అది డ్రగ్స్ పొరలోకి వచ్చేసేస్తుంది, దాన్ని బట్టి ఆ గ్రూప్ లోనే మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది జాగ్రత్త. అందుకనే డ్రగ్స్ సెలెక్ట్ చేయడంలో ఎప్పుడు కూడా మనకి కాన్స్టెంట్ ఆయన హెడ్డింగ్ అనేటువంటి ఆచార్యులు ఫ్రమ్ జనరల్స్ టు పర్టికులర్ యూ హెవ్ టు అరైవ్ అన్నాడు. జనరల్ సింటమ్స్ దగ్గరికి పర్టికులర్ సింటమ్స్ దగ్గరికి రావాలి. ఈ రోజు నేను సెలెక్ట్ చేసిన అంటే పళ్ళ మీద ఉన్నది జా అన్నారు. నొక్కితే తగ్గుతుందా అది కాదు, ముందు నువ్వు ఎంక్వైరీ చేయాలి. నొక్కితే తగ్గుతుంది అంటే మనం ప్రయోజనం చేయడానికి అప్పుడే సీసా మూర్తి రెడీగా మాట్లాడుతున్నాం వాడుతున్నాం. వాళ్ళు నొక్కితే తగ్గుతుంది, ఒళ్ళు పట్టించుకుంటే తగ్గుతుంది, నడుము పట్టించుకుంటే తగ్గుతుంది అని అంటున్నాడు అనుకోండి, వెంటనే ప్రయోజనం అయిపోయి దాంతోపాటు దాని తోడేళ్ళు ఇంకో ఉన్నాడు. ప్రయోజనం వేసే కేసుల్లో 150 తప్పుగా వేస్తాం. ఎందుకని ప్రయోజనాలుగా నొక్కితే హాయిగా ఉండేవి బాగుండేవి ఇంకా డ్రగ్స్ ఉన్నాయి. ఏమిటి నొప్పిగా ఉండి కొంచెం నొక్కితే హాయిగా ఉండేటువంటి డ్రగ్ ఏమిటి? దూర్దాక్షానికి ఆపోజిట్. దూర్దాక్షలో నొక్కినా నొక్కపోయినా విశేషమే లేదు. కొంచెం ఇలా అనుకుంటూ ఉంటే ఉపశమనంగా ఉండేటువంటి డ్రగ్ అగారికస్ ఉన్నది. అందుకని 150 మంది మనం ప్రయోజనం వేసే వాళ్ళు అగారికస్ పేషెంట్స్ ఉంటారు. అలాగే తలేస్తే బాధగా ఉంటుంది, ఒళ్ళంతా నొప్పులుగా ఉంటాయి, చెస్ట్ పెయిన్గా ఉంటుంది, నరాలు లాగుతూ ఉంటాయి, కొంచెం వెచ్చగా ఉంటే టెంపరేచర్ బాగుంటుంది, వండి హైగా ఉంటుంది అనగానే రూస్తాడు కాదు. ప్రతి వాడికి తోడేళ్ళు ఉంటాడు. మిగతా సింటమ్స్ కూడా చూసుకోవాలి. ఇలా ఒక సింటంలో కీనోట్ థీరీ అంటారు, ఇది వెలో థీరీ. అంటే కీనోట్స్ చూసి మందులు ఇదిగా ఎంత సలా డిక్లైన్ చేస్తాడు ఈ థీరీ. ఐ డు నాట్ అట్ ఆల్ ట్రీట్ మేజ్ జెంటిల్మన్ హూ ఎక్స్పెడిస్టర్ డ్రగ్స్ బై కీనోట్స్ అంటాడు. అంటే చెట్కా వైద్యం అంట. ఒకటో రెండో సింటమ్స్ చూసి ఇప్పుడు ఈ జాతి అయిన సింటమ్స్ తగ్గించడానికి ఆ డ్రగ్ ఆ జాతిలో ఇంకా డ్రగ్స్ ఉండే ఒక దగ్గర పెట్టుకో. ఏది పాపులర్ డ్రగ్గో లేకపోతే మనకు పరిచయం ఉన్న డ్రగ్ ఏదో ఆ ఉన్న దాంట్లో వేస్తాం మనం వాటికి సరిపోయిన సింటమ్స్. చూసారా ఉన్న మార్కెట్ తింటే పొద్దునే వెళ్తే ఇంత తట్టనిండా వంకాయలు ఉంటాయి దాంట్లో చేరుకుంటారు. మధ్యాహ్నం దాకా సహం అయిపోతాయి. మధ్యాహ్నం చేసే బేడగాళ్ళ మిగిలిన వాటిలో వచ్చి ఏరుకుంటూ పుత్తులు లేకుండా ఏరుకుంటున్నావు అని అనుకుంటారు. సాయంత్రం కాసిన మిగులుతాయి అందులో కూడా ఏరుకుంటారు, తినగా ఏరుకుంటున్నావు అని అనుకుంటారు. అట్లాగా మనకు తెలిసిన 10-15 ట్రక్స్ లో ఏరుకుంటాం మనం. అంటే పుత్తంకాయల్లో తక్కువ పుత్తుల్లో ఏరుకున్నట్టు. ఇవన్నీ కూడా సోర్స్ భేదాలు. జాగ్రత్తగా ఉండాలి. డ్రగ్స్ ని గ్రూపింగ్ చేసుకుని లైఫ్ లాంగ్ గా పారాయణ చేసుకోవాలి. రెండు నెలల క్లాస్ కానీ లేకపోతే 2 సంవత్సరముల కోర్స్ కానీ లేకపోతే 5-6 సంవత్సరాల యొక్క డిహెచ్ఎంఎస్ అనబడేటువంటి కమర్షియల్ హోమియో కోర్స్ అంటే వ్యాపార సరళి
అమలు చేస్తున్నటువంటి అకాడమిక్ కోర్సెస్ అంటారు. అట్లాంటి 5 సంవత్సరాలు కాదు, 6 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలైనా సరే మనం విద్యార్థిగా ఉండదలుచుకుని మెటీరియా మెడికల్ రోజు పారాయణ క్రమం పెట్టుకోదలుచుకున్నట్లయితే మందు ఎవరికైనా వేయటం మనం వేసుకుంటాం అనేది చేయాలి. కనీసం ఎవరికైనా వేయడానికైనా అది మనం ఫాలో అవ్వాలి. మనం చదువుకోకుండా మనం వేసుకున్న పర్వాలేదు, కానీ ఎవరికైనా వేసుకుంటారు. కనుక టూ స్టాక్స్ సరిగా ఉంటే బాధలు ఎక్కువ అవుతాయి, మొప్ప వేస్తే బాధలు ఎక్కువ అవుతాయి, ఎక్కడ ఉంటే బాధ తక్కువగా ఉంటాయి, స్ట్రెస్ అంతా పెయిన్గా ఉంటుంది, కాస్త నడిస్తే బాధలు తక్కువగా ఉంటాయి, లేకపోతే పడుకులు లేస్తే బాధలు ఎక్కువగా ఉంటాయి. అంటే వేరే రెస్టాక్ అంటే ఇప్పుడు చెప్పిన లక్షణాలు అన్నీ సరిపోయేటువంటి రూస్టాక్తో పాటు ఇంకో డ్రగ్ ఉన్నది, రానన్కులస్ బల్బోస్. మన శ్రీకాకుళంలో క్లాసులు జరుగుతుంటే రాయలసీమ ఇంటీరియర్ తాడిపత్తి నుంచి హోమియో వైద్యులు వచ్చి ఇక్కడ ఆ 2 మార్గాలు ఉన్నారు. అయితే చాలా స్టడీ చేసిన వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, చాలా బుద్ధిమంతులు సిస్టమేటిక్ గా స్టడీ చేసుకున్నటువంటి వాళ్ళు. కబాల 1 MSI ఈ చేస్తూ 10 MSI అలా వేసేటువంటి ప్రాచీన విధికాలు కాదు, చాలా జాగ్రత్తగా వచ్చేసిన వాడు. అలాంటి ఆయన ఒక ఆయన భార్యకు సంవత్సరం నిర్ణయించి విపరీతమైనటువంటి చెస్ట్ పెయిన్, మెడల్ నొప్పులు, గూడల నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి. ఇది కార్డియక్ కంప్లైంట్ అయి ఉంటుంది అని డాక్టర్లు కొంతమంది నిర్ణయం చేశారు. అవును లేదు రొమెటిజం అయి ఉంటుంది అని కొంతమంది, లేదు రొమెటిక్ ఆర్థరైటిస్ అయి ఉంటుందని కొంతమంది, చివరికి ఎన్సీఎం కట్టారు. అంటే రొమెటిక్ ఆర్థరైటిస్ కార్డియక్ ఇన్వాల్వ్మెంట్. రోస్టాక్స్ వేస్తున్నారు, వచ్చినప్పుడల్లా నెల 2 నెలలు మాయమవుతున్నాయి బాధలన్నీ. మేము ఒక విధంగా వైర్ వచ్చింది, మళ్ళీ అలాంటి కండిషన్ వచ్చింది, ఎడ్వైన్ అని తెలుసు వైర్ ఇచ్చింది అని, రోస్టాక్స్ ఇంకో రోజు వేసుకోమంటారా అని ఇలా వైర్ వచ్చిందండి అన్న రాత్రి కూర్చుని మేము రాసుకుంటుండగా వైర్ వచ్చింది కొన్ని అంటే ఏమిటి ఆమె లక్షణాలు చెప్పారు. పొద్దున వైరుద్ధం లేదు ఇవే చెప్పాడు. ఇవి కాక ఇంకేమన్నా ఉన్నాయా చెప్పు. వాళ్ళ అన్నదమ్ములు ఎంతమంది? 4. అందరూ బాగున్నారా? ఒకతనికి ఆస్తమా, ఇంకొక అతనికి బ్రాంకియల్ ట్రబుల్స్ ఉంది. ఇద్దరు కూడా డెలికేట్ హెల్త్ సన్నగా ఉంటారు. ఇంకొక బ్రదర్ చిన్నప్పుడు న్యూమోనియల్ కాంప్లికేషన్ వచ్చి చనిపోయినాడు. సిస్టర్ సో వీళ్ళు ఒక్కటే. ఫాదర్ బ్రదర్స్ ఎంతమంది? 2. ఎంత వయసు వరకు బతికారు? ఒక ఆయన 84వ సంవత్సరం దాకా బతికాడు, ఇప్పుడు ఫాదర్ 82వ సంవత్సరం వయసులో ఉన్నాడు. మదర్ బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది? 6 మొత్తం. ఎంతకాలం వరకు బతికారు? మ్యాక్సిమం బతికింది 46వ సంవత్సరం. వాళ్లలో ప్రతి వాళ్ళు అందరూ పోయినారు, ఆవిడ మదరు, వాళ్ళ బ్రదర్స్ అందరు సిస్టర్స్. కనుక ట్రబుల్ ఎన్ని నుంచి వచ్చింది? మెటర్నల్ సైడ్ నుంచి వచ్చింది. ఏమిటి కంప్లైంట్? ఒక ఆవిడికి టీబీ, ఒక ఆవిడికి లందులో టీబీ ఇన్ఫెక్షన్ అని మళ్ళీ కాదన్నా, ఒక ఆవిడికి ఆస్తాం. కనుక చివరికి మనకి ఏం తెలియదు, ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి క్రానిక్ మయాసం ఉన్నటువంటి ఫ్యామిలీకి సంబంధించిన పిల్ల ఇతని భార్య, ఈ డాక్టర్ గారి భార్య. రూస్టాక్స్ ఏ మయాసంకి సంబంధించింది? ఏ మయాసంకి సంబంధించింది కాదు, యాంటీ మయాసమిక్ డీప్ డ్రగ్ కాదు. అంటే అది మీడియం డీప్ డ్రగ్ తప్ప మయాసంస్ అంటే దీర్ఘ వ్యాధులను తరతరంలో వచ్చేటువంటి విపాకములు అని చెప్పబడేటువంటి వ్యాధులను పోగొట్టగలిగినటువంటి డ్రగ్స్ లో ఒకటి కాదు, ప్రయోజనీయం కాదు, రుస్టాక్స్ కాదు. కనుక వీటి వెనక పెద్దవాళ్ళు ఉంటారు చూడాలి. ఇదే లక్షణములు కలిగి ఇప్పుడు చెప్పినటువంటి కండిషన్ ఉన్నటువంటిది కలిగి ఈవిడికి చిన్నప్పుడు ఆస్తమ ఉండేదే అంటే పాల ఉపశమనం ఉండేది అన్నారు.
That is indicated. ఇలాగా సింటమ్స్ అన్ని తీస్తే ఈవిడ పిల్లలకి లక్షణాలు ఏంటి? ఇద్దరు పిల్లలు ఏం పెట్టినా ఏం మందులు ఇచ్చినా అట్లాగే పొట్టిగా సన్నగా కిటసగా ఉన్నారు, గ్రోత్ లేదు. ఈ రోజు ఈ టిపికల్ ఇండికేషన్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ మయాజం ఇన్ ది ఫ్యామిలీ. ఒక ఆడపిల్ల జ్వరం వచ్చి పోలియో వచ్చింది, వన్స్ అగైన్ ట్యూబర్క్యులోసిస్ మయాజం సన్నగా ఉంటుంది. ఆకలి అర్ధరాత్రి కూడా ఆకలి ఉంటుంది, ఎంత పెడితే అంత తినేస్తూ ఉంటుంది, సన్నగా అయిపోతుంది. కనుక ఈ రెండు డ్రగ్స్ లో ఆవిడకున్న సింటమ్స్ రెండు డ్రగ్స్ కి ఉన్నాయి, ప్లస్ యాంటీమయాజమిక్ డ్రగ్ ట్యూబర్క్యులర్ మయాజం రానన్ ప్లస్ బల్బర్ ఒక డోస్ 200 కంప్లీట్ డిస్పెన్సరీ. ఇంట్లో మందులన్నీ ఉంటాయి, చాలా పెద్ద డిస్పెన్సరీ వాళ్ళ ఇంట్లో తాడిపత్రం. ఇప్పటికీ 8 సంవత్సరాల నుంచి ఫ్రీ డిస్పెన్సరీ నడుపుతున్నారు వాళ్ళు. వెంటనే ఆ మందు ఆవిడ వేసుకుంది. సరిగ్గా 4 రోజులకి టెలిఫోన్ చేశారు, బాధలన్నీ రూస్టాక్స్ వేస్తే తగ్గినంత తొందరగానే తగ్గిపోయినాయి. ప్రతి తడవ రూస్టాక్స్ వేస్తే తగ్గుతున్నాయి, ఈ తడవ కూడా రూస్టాక్స్ వేస్తే తగ్గినట్లే తగ్గిపోయినాయి. మళ్లీ 10 రోజులకి ఉత్తరం రాయమన్నా, బాగానే ఉంది. 4 రోజులకి బాగానే ఉంది. 2 నెలలు ఆగారు, బాగానే ఉంది. 3 నెలలు ఆగారు, బాగానే ఉంది. ఇప్పుడు 4 నెలలు ఆగారు, మళ్ళీ రికరెన్స్ లేదు. అంటే 7-8 నెలల తర్వాత, 7 ఏళ్ల తర్వాత మళ్ళా డోస్ కావాల్సి వస్తుంది, రికరెన్స్ ఉంటుంది. రానన్ క్లోస్ బల్బ్ 200 వేసింది. 200 తక్కువ పొటెన్సీ అనుకోకూడదు. 30 అంతకంటే తక్కువ పొటెన్సీ, 6 మరీ తక్కువ పొటెన్సీ అన ఇంటికి ఎంత పొటెన్సీ కావాలనో అది వాడికి కావాల్సిన పొటెన్సీ తప్ప తక్కువ ఎక్కువ ఉండవు. పొటెన్సీలో మనీలాగా ఇన్ఫ్లేషన్ థియరీ ఉండదు మందుల్లో. కనుక ఈ సల్ఫర్, రూస్టాక్స్, నక్సామిక ఈ మూడింటికి దాంట్లో ఏదో ఒక దానికి సంబంధించిన వాళ్ళు, భోజనానంతరం కొంచెం తప్పనిసరిగా రెస్ట్ తీసుకునేవాళ్ళు అని గుర్తుపెట్టారు. ఈ లక్షణం రానన్క్యులస్ బల్బస్ కి లేదు, రూస్టాక్స్ కి ఉన్నది. అంటే తినగానే పడుకోవాలని అనిపించడం, దాన్ని బట్టి ఆ డ్రగ్ కి సంబంధించిన వారా, ఈ డ్రగ్ కి సంబంధించిన వారా అనేది మనం గమనించుకోగలుగుతాం. ఇక్కడ సల్ఫర్ వాడికి మాత్రం ఫోన్ చేయగానే తలకాయ అంతా బరువెక్కిపోతుంది, బుర్ర పనిచేయదు, ఒళ్ళంతా తిమ్మిరెక్కినట్లు అవుతుంది, ఒళ్ళంతా స్పర్శ జ్ఞానం తగ్గిపోయినట్లు అవుతుంది. కొంతసేపు హాయిగా కాసేపు పడుకుంటే బాగుండు, నిద్రపోతే బాగుండు, ఏదైనా పుస్తకం చదువుదామంటే రక్తం బుర్రలోకి ప్రసరించదు, యాంటీ గ్రావిటేషనల్ గా వెళ్ళదు రక్తం. ఇది దాని లక్షణాలు. అయితే నిద్రపోయి లేచాక మిజరబుల్ గా ఉంటాం అనేది ఒక రూస్టాక్స్ వాడికే ఉంటుంది, మిగతా ఇద్దరికీ ఉండదు. నక్సాన్కి వాడికి ఉండదు, సల్ఫర్ వాడికి ఉండదు. నిద్రపోయిలు వచ్చాక మామూలుగా వాడికి సల్ఫర్ వాడికి ఉన్నటువంటి ఆ డల్నెస్ కొంత ఉంటుంది, లేచి దులుపుకుని వెళ్ళిపోతాడు. రూస్టాక్స్ వాడు పగలు పడుకున్నాడంటే ఎంత ఎక్కువసేపు పడుకుంటే అంత మిజరబుల్ గా ఉంటాడు. నిద్ర మెడుకు వచ్చేటప్పుడు నరాలు పీకేసేసి లాగేసేస్తూ ఉంటాయి, పిండేస్తూ సాహసం చేసి తిరిగేసి బయలుదేరి ఒక 10 అడుగులు వేస్తే అన్ని తగ్గిపోతాయి, డిసప్పియర్ అయిపోతాయి. ఇది ఈ 3 డ్రగ్ల యొక్క కంపారిజన్. ఇంకా నెక్స్ట్ మోడాలిటీ, వీడికి భోజనంలో ఇష్టం లేని పదార్థాలు కొన్ని ఉన్నాయి, క్లియర్ గా కనబడతాయి. ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ లైక్ ఇట్ వదిలేని వెన్న అక్కర్లేదు, అక్కడ పెట్టేమండి. మరి డాల్డా అక్కర్లేదు, నూనెతో చేసిన పదార్థములు అక్కర్లేదు, నేతితో చేసిన పదార్థములు అక్కర్లేదు. నూనె ఎక్కువగా పోసి పెట్టిన ఆవకాయ ఆ బద్ద కడిగి వేయండి కావాలంటే అంటాడు, తింటానంటాడు ఆవకాయ. కనుక రిలీజ్ చేయనటువంటివి ఆయిల్ అండ్ ఫ్యాట్స్ విడిగి
అసలు రిలీజ్ చేయడు. నక్స్వామిక వాడికి ఇండైజెషన్ రిలీజ్ చేయకపోవటం ఉంటుంది వాడికి. వాడు రిలీజ్ చేయకపోవటం ఉండదు, వీలైతే తిందామని ఉంటుంది నక్స్వామిక వాడికి. వీడికి తిందామని కూడా ఉంటుంది, అహితవుగా ఉంటుంది. సల్ఫర్ వాడికి ఈ డిస్లైక్స్, ఈ గ్యాగ్స్, దీస్ థింగ్స్. అలాగే స్వీట్స్, తీపి పదార్థములు. మైసూర్ పాకం తింటారా అంటే వద్దు. లడ్డు తింటారా? కొద్దిగా తిరుపతి లడ్డు అయితే ప్రసాదంగా నోట్లో వేసుకుంటారు. ఇష్టం ఉండదు స్వీట్. మిఠాయి పదార్థాలు ఏవి కూడా. పాలకోవా తింటారా? అసలు తిన్నా. సల్ఫర్ వాడికి డిస్లైక్ ఆఫ్ స్వీట్స్, డిస్లైక్ ఆఫ్ షుగర్ ఉంటాయి. దీనికి ఆపోజిట్ లో ఉంటాడు ఆర్జెంటీనా నైట్రికం. సిల్వర్ నైట్రేట్ కాడు. ఆర్జెంటీనా నైట్రికం కావాల్సిన వాడు విపరీతమైనటువంటి గ్రేవ్స్ ఉంటుంది స్వీట్స్ కి. పిల్లలు అనటానికి వీల్లేదు, పెద్దవాళ్ళు కూడా అంతే. ఎవరికైనా బర్త్డే అని చెప్పి చాక్లెట్ పంచి పెడితే వీడు జాగ్రత్తగా దాచుకుని మరీ తింటాడు. పంచదార పొట్లాలు కట్టుకుని జేబులో పడేసుకుని అప్పుడప్పుడు రోజు మొత్తం మీద రెండు మూడు మాటలు ఎవరూ చూడకుండా ఆ పొట్లను చెప్పుకుని నోట్లో పోసుకుని తినేటువంటి వాడు ఉన్నారు. పిల్లలు సరి చెప్పనక్కర్లేదు, పిల్లలు ఓపెన్ గానే తీసుకుంటారు, వాళ్ళకి ఆ ప్రివిలేజ్ ఉంది. పెద్దవాళ్ళం బాగుండదని కదా, పిల్లవాడికి షుగర్ బాగుంటుందని తెలుసు, పెద్దవాడికి బాగుండదని తెలుసు. అట్లా తింటాడు, అది తేడా. సల్ఫర్ వాడికి చిన్నపిల్లడికైనా సరే షుగర్ అక్కడ పెట్టినట్లయితే వాడికి అది వదిలేసి పక్కన ఉప్పగా ఉన్నది, పొల్లగా ఉన్నది ఇట్లాంటివి తింటాడు. కనుక తీయ పదార్థములు ఇంకా బ్రెడ్, రొట్టె అంటే మామూలు బన్ రొట్టె మొదలైనటువంటివన్నీ సైన్స్తో వాడికి అంటే యూరోప్ లో అమెరికాలోను అది నేచురల్ ఫుడ్, వాడు అది తినరు. దేశంలో సల్ఫర్ వాడికి దానికి ఈక్వలెంట్ గా ఏం సైన్స్ అని మీరు అడగచ్చు. ఒరేన్నం సైన్స్ అదా, ఒరేన్నం కాకుండా ఇంకేదన్నా సబ్స్టిట్యూట్స్ తిందామని ట్రై చేస్తాడు. నోటికి హితం ఉండదు ఒరేన్నం సల్ఫర్ పేషెంట్ కి. అంటే స్టార్చ్, పిండి పదార్థములు ఉన్నటువంటివి అని మనం తీసుకోవచ్చు. అక్కడ వాళ్ళకి అది ఫుడ్ కనుక బ్రెడ్ అన్నారు. ఎవడికి ఏది డైలీ బ్రెడ్ అంటే స్టార్చ్, అది వాడికి చేయిస్తుంది పిండి పదార్థం. ఇంకా పాలు ఇష్టం లేదు. కొంచెం కొద్దిగా పొల్ల పొల్లగా ఉంటే చాలా ఇష్టం, కొంచెం మరీ పొల్లగా ఉంటే అసలు ఇష్టం లేదు. వీడు అన్ని చికాకురం. రోజు పొద్దున్నే నిమ్మకాయ రసం తాగదు, మరీ పొల్లగా ఉంటుంది. ఏమిటి బాగా ఇష్టం వీడికి? స్పైసీగా ఉండాలి, పొల్లగా ఉప్పు ఉప్పగా కొద్ది కొద్దిగా అట్లా ఉండాలి. బీచ్కి తీసుకెళ్తే క్వాలిటీ ఐస్ క్రీమ్ తినరా అంటే తినడం. ఆ పక్కనే పిడత కింద పప్పు ఉంటుంది, మసాలా పప్పు, అది తినేస్తాం. ఆ రెండింటిలో ఏది ప్రిఫర్ చేస్తాడో దాన్ని బట్టి ఏ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ కు వస్తాడో తెలుసుకోండి. అదే పల్సటిలా కుర్రవాడు పిల్లలుంటే సాయంత్రం 4 గంటల నుంచి తల్లిదండ్రుల్ని కురుపు సలుకునట్టు సలుపుతారు, ఎందుకంటే బీచ్కి తీసుకెళ్తే క్వాలిటీ తినొస్తాను. ఐస్ క్రీమ్ పెట్టిస్తే సాయంత్రం రాత్రి 7-8 ఆ ప్రాంతాల్లో ఐస్ క్రీమ్ తింటే భోజనం చేసి పడుకున్నాక రాత్రి 10-10:30 గడగ్రహ అయిపోతుంది. లోపల టాన్సిల్స్ ఇలాగే శనగింజలలో ఉబ్బుతాయి.
నానేస్తే ఉబ్బుతాయే పల్సటిలో వాడికి, ఉబ్బి నిద్దట్లో పులిల్లి గుర్రుమంటాడు రాత్రి, ఊపిరాడదు వాడికి నిద్దట్లో, కొర 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 ఓ అని లేస్తాడు నిద్దట్లో, ఊపిరాడకపోతే ఏమవుతుంది, ఏదో పీడకలు వచ్చిందనుకుని తల్లి దగ్గరికి వస్తే ఒళ్ళు వేడి మాడిపోతూ ఉంటుంది, అప్పుడే 2 గంటల్లో జ్వరం వచ్చేసింది. మొన్నటి తీసుకొస్తారు పిల్లవాడికి కొంచెం ఫీవర్ వచ్చిందండి, సడన్ గా వచ్చింది రాత్రి 8:30 వరకు శుభ్రంగా తిరుగుతున్నాడు, పార్క్ కూడా తీసుకెళ్లాను, 9:30 ఆ ప్రాంతానికి నిద్రలో జ్వరం నుంచి లేచాడు, అనగానే వెంటనే చూసుకోకుండా బెల్డోన వేసేస్తాం, ఇంచేత సడన్ అటాక్ బెల్డోన లక్షణాలు. వైలెంట్ సింప్టమ్స్ ఆన్సెట్ ఆఫ్ ఫీవర్, హై ఫీవర్, తర్వాత ఇన్ఫ్లమేషన్, కాన్సెంట్రేషన్, ఇవన్నీ నక్స్వామిక కింద ఉన్న పంచాంగం, అదే బెల్టోనా కింద ఉంది కనుక వేసేస్తాం. కానీ కాజేషన్ ఒకటి పక్కన ఉంది, అది కూడా కలుపుకోవాలి. బెల్టోనా సింప్టమ్స్ ప్లస్ ఐస్ క్రీమ్ కాజేషన్ ఇజ్ ఈక్వల్ టు నక్స్వామిక సింప్టమ్స్, గుర్తుంచుకోవాలి. అన్ని బెల్టోనా సింప్టమ్సే, దానికి ఐస్ క్రీమ్ వల్ల వచ్చిన ఈ బాధలన్నీ అంటే మాత్రం బెల్టోనా ఇస్తే ఏమీ తగ్గదు. ఇలా ఉంటుందంటే కొంచెం ఒక రై వేస్తే ముగ్గు అటు నుంచి ఇటు వచ్చేస్తుంది. వీడికి బెల్డోనా వేసి మొరనాడు డాక్టర్ డిసప్పాయింట్ అవుతాడు, మళ్ళీ తీసుకొస్తారు మొరనాడు డాక్టర్ సగర్వంగా తగ్గిందే అంటాడు, సిమిలర్ గా ఉందిగా నేను వేసిన డ్రగ్, వీడు ఏడిసేవ లేనట్టు చూస్తాడు డాక్టర్ వంకాయ తగ్గలేదు కనుక. స్వీట్స్ అంటే చాలా ఇష్టం, అర్జెంటీనా నైట్రియం వాడికి, ఐస్ విషయాలు వస్తువులు అంటే చాలా ఇష్టం, పల్సటిల్లా వాడికి, అయినప్పటికీ దబ్బు చేస్తుంది వాటితో. చక్కెర పదార్థాలు అంటే చాలా ఇష్టం అర్జెంటీనా నైట్రియం వాడికి, కానీ వాటితో దబ్బు చేస్తుంది. అంటే ఉండవలసిన కన్నా ఎక్కువ క్రేవింగ్ ఏ పదార్థం నందు ఉంటుందో ఆ పదార్థం వాడికి దబ్బు చేస్తుందని గుర్తుంచుకోండి. కొన్ని కొన్ని ఫండమెంటల్ ట్రూత్స్ ఉన్నాయి హోమియోపతిలో. ఎక్యూట్ డిసీజ్ ఇన్క్యూరబుల్ గా అయి తగ్గినప్పుడు, మందులకి వాటికి లొంగినప్పుడు, డాక్టర్లు చాలా కంగారు పడిపోతూ ఉన్నప్పుడు హ్యానిమన్ చెప్పాడు, ఆ పేషెంట్ ఏం కావాలని అడుగుతూ ఉంటుందో చూడండి, అది కొంచెం తెచ్చిపెట్టండి, దానికి మెడిసినల్ ఎఫెక్ట్ ఉంటుందని. ఇట్లాంటి ప్రిన్సిపుల్స్ కొన్ని ఉన్నాయి. బాగా ఏదైతే ఎక్కువ అతిగా టూ మచ్ గా తిందామని ఉంటుందో దానివల్ల జబ్బు చేస్తుంది. కానీ జబ్బు చేసినప్పుడు ప్రత్యేకంగా ఏది తిందామని రోజు అనిపిస్తూ ఉంటుందో దానికి దీని మీద మెడిసినల్ వాల్యూ ఉంటుంది. 2 ప్రిన్సిపుల్స్ చెప్పాడు. 46 సంవత్సరాల కిందట కలకత్తాలో ఒక మార్వాడి లక్షాధికారి, ఆయన కూతురికి ఒకటే ఓన్లీ డాటర్, 8 ఇయర్స్, జ్వరం వచ్చింది 3 నెలలు, జ్వరం నార్మల్కి రాలేదు, ఉపవాసం చేయిస్తున్నారు, లిక్విడ్ ఫుడ్ మీద అట్టే పెట్టారు, తగ్గటం లేదు, ఊళ్ళో వాళ్ళు డాక్టర్స్ అంతా వచ్చేడుతున్నారు, బికాస్ వన్ ఆఫ్ విఐపీస్ ఆఫ్ కల్కటా. ఆయన హోమియోపతులు వచ్చారు, ఆ పైన ఏలోపతులు వెళ్ళాక ఊళ్ళో ఉన్నటువంటి హోమియోపతులంతా కూడా ట్రై చేశారు, దిగలేదు టెంపరేచర్. చాలా పెద్దవాడు అప్పట్లో డాక్టర్ ఎన్ఎం చౌదరి అని చెప్పి పెద్ద బెంగాలీ, ఆయనని పిలిపించారు హోమియోపతిలో. ఆయన వచ్చి చూసి ఒక రోజంతా స్టడీ చేశాడు, కేసు స్టడీ చేసి ఆయనకి ఈ హ్యానిమన్ చెప్పిన ప్రిన్సిపుల్ గుర్తొచ్చింది. మరి మనకు మైండ్ స్ట్రైక్ అయ్యేటువంటి మందులన్నీ వీళ్ళంతా వేసే ఉంటారు కదా ఈ హోమియోపతి డాక్టర్లు, వాళ్ళని తక్కువ వాళ్ళు కాదు. అందుకని ఆ మర్నాడు మళ్లీ వచ్చి ఆ పిల్లని అడిగాడు, నీకేం తిందామనుందని ఎక్స్పెరిమెంట్ చేసి చూశాడు. చెప్పింది, నాకు నిమ్మకాయ ఊరగాయ తినాలని ఉంది. వీళ్ళు చెప్పారు, ఇప్పటికి 10 రోజుల నుంచి అడుగుతోంది, ఇంకేం తెచ్చినా గానీ కోపంతో తినటం లేదు, బిస్కెట్లు అవి తినటం లేదు, ఏమి తాగటం లేదు, మొరాయిస్తూ ఉన్నది, రిపీటెడ్ గా నిమ్మకాయ ఊరగాయ కావాలని అంటూ ఉంది. అప్పుడు అడిగాడు, వచ్చిన డాక్టర్లందరినీ కూడా ఇటు ఏలోపతులు ఇటు హోమియోపతులు మిగతా న్యాచురోపతులు ఆయుర్వేదోపతులు అందరూ అక్కడ ఉంటే వాళ్ళని అడిగారు, మీ ట్రయల్స్ అన్ని అయిపోయినాయా,
నన్ను ఏమన్నా ఎక్స్పెరిమెంట్ చేయమంటారా, మీరు ఇంకేమన్నా చేస్తారా అని అడిగాడు. అయితే మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని పాత నిమ్మకాయ పచ్చడి దాడి తెప్పించాడు ఊరగాయ. ఆ దాడి ఓపెన్ చేసి ఆ పిల్ల దగ్గర ఇలా పట్టుకున్నాడు. అలాగా ఆ దాడిలోకి ఇంతవరకు చేయబోని చేసింది అద్దెల. అంటే సైకలాజికలే కదా మొత్తం అంతా. ఇలా తీసేటి చివరికి కాస్త ఇంత ముక్క వచ్చింది చేతి. ఆ ఇంత ముక్క నాలికి రాసుకుని పారేసింది. టెంపరేచర్ సాయంత్రానికి నార్మల్ వచ్చింది. మర్నాడు పద్యం పెట్టి చేసాడు. ఊరగాయ మంద ఏమిటి, నిమ్మకాయ మాత్రం తీసాడు. అంటే అడ్వాన్స్డ్ హోమియోపతిలో మనం ఇంకా కొన్ని ప్రిన్సిపుల్స్ నేర్చుకుంటాం. ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి సోపాన క్రమంలో ఉన్నాయి. అంటే వైటల్ ఫోర్స్ కి ఏం తెలుసు అంటే దానికి నయం చేయడానికి కావలసినటువంటి వస్తువు ఏదో అది తెలిసి దాని మీద క్రేవింగ్ అట్టి పెడుతుంది అక్యూట్ డిసీజెస్ లో. అది వాడికి పేషెంట్ కి అంతకు ముందు కండిషన్ లో ఎన్నడూ కూడా ఆ వస్తువు వాడికి ఇష్టమైంది అయి ఉండదు. ఇదో ప్రిన్సిపల్. చిన్నప్పటి నుంచి వాడికి దానికోసం అరుస్తున్నాడంటే జ్వరంలో కూడా అదే అరిస్తే నోరుపోయనాలి. వాడి నేచర్ కి సంబంధించినటువంటి వస్తువు బికాస్ ది వైటల్ ఫోర్స్ నోస్ బెటర్. యానిమల్ ఇచ్చినట్లు ఇది ఒకటి ఊరికే మైండ్ లో గుర్తుంచుకోండి, రాసుకోకర్లేదు. అదే కొంచెం ఇదే ఇదే కొంచెం విచక్షణ జ్ఞానంతో ఏం కావాల్సింది ఏదంటే ఒక వైడర్ సైజ్ కాకుండా చిన్న సైజ్. మనం కొంచెం కామన్ సెన్స్ కూడా యూజ్ చేయాలంటే ఈజీలీ డైజెస్టబుల్ థింగ్స్ లో ఏం కావాల్సింది. బంగాళదుంప కూర కావాలని అనుకోండి, పెడితే కొంప ముడిపోతుంది, డైజెస్ట్ అవ్వదు, అంటే టైఫాయిడ్ లో లాగేస్తుంది. ఏది అమ్మవారి సంగతి నుంచి వాడు నక్స్వామిగా వాళ్ళగే రిచ్ ఫుడ్స్ స్ట్రాంగ్ ఫుడ్స్ వీడికి ఇష్టం ఉండవు. వాడికి ఇష్టం ఉన్నా తినడు భయపడతాడు. ముఖ్యంగా వీడు రాత్రుల పూట వీడు కూడా వాళ్ళగే రిచ్ ఫుడ్స్ తీసుకుంటానికి భయపడతాడు. సల్ఫర్ వాడు కూడా ఎందుచేత తెల్లవారేదాకా ఆ ఆహారం అలాగే ఉన్నట్టుగా అనిపిస్తుంది కడుపులో సల్ఫర్ వాడికి. అందుకని వీడు కూడా తప్పకుండా రాత్రుల పూట వాడు ప్రిఫర్ చేసే అప్పడాలు ఒడియాలు డీహైడ్రేటెడ్. ఇంకా ఒరుగులు అటుకులు జగన్నాథ పట్టుకులు అంటారు. అలాగే బొరుగులు అంటారు ఇక్కడ. అక్కడ మరమరాలు అంటారు, మురియలు అంటారు. కనుక ఒరుగులు బొరుగులు ఇట్లాంటివన్నీ వీటికి వీళ్ళిద్దరికీ చాలా ప్రియమైన ఆహారం. ఓ ఏది ఒక నక్స్వామిగా వాడు ఒక సల్ఫర్ వాడు పూర్ణయాత్ర స్పెషల్ ట్రైన్ ఎక్కితే సంతుల్లో ఇవే పోసుకుని ఎక్కుతారు. డీహైడ్రేటెడ్ ఫుడ్స్ అవి తిని మనుషులు తాగేస్తే ఆ పొడికి వాడికి అయిపోతుంది భోజనం. అంటే న్యూట్రిషస్ అక్కర్లేదు వాడికి, నాన్ న్యూట్రిషస్ ఫుడ్ మీద లీవ్ చేస్తాడు. అందుకని శరీరానికి తిన్నగా న్యూట్రిషన్ ఉండదు వాళ్ళకి. అది తీసుకుని వాడేం చేస్తాడు, స్ట్రాంగ్ కాఫీ తాగుతాడు నక్సల్ కావడం, వీడు తేట మజ్జిగ తాగుతాడు లేకపోతే మంచినీళ్ళు తాగేస్తాడు. వాడికి మంచినీళ్ళు సొక్కం, కాఫీయో టీయో మళ్ళీ మాట్లాడితే కొంచెం గతిదో ఇట్లాంటిది ఉండాలి మరి. అంటే వార్మ్ డ్రింక్ కానీ హాట్ డ్రింక్ కానీ ఎవరికి నచ్చుకోవాలి వాడికి. కొంచెం ఎంత కిక్కు కొట్టే డ్రింక్ అయితే అంత సరుకు వాడికి. వీడికి తేట మజ్జిగ ఇలాంటివి బాగా వాడు తెచ్చిన మజ్జిగలో కూడా ఏం చేస్తాడు, ఆ ఖాళీ ఎంత ఉంటుందో గ్లాసులో దాంట్లో మంచివాడు పోషించే తాగుతాడు. సరుకురవాడు చాలా హాయిగా ఉంటుంది ప్రాణానికి. ఒకవేళ రాత్రి డిన్నర్కి వెళితే ఏమైతే మొత్తం ఆ డిన్నర్ అంతా వీడి కడుపులో ఉన్నట్టే ఉంటుంది. తెల్లారిందాక బల్లబెట్టేసినట్టు ఉంటుంది. ఇది వీడుకున్నటువంటి ఇంకొక మోడాలిటీ. నెక్స్ట్ మోడాలిటీ, స్నానం చేసినా ఒళ్ళు నీళ్లతో కడుక్కున్నా ఏముంటుంది, మార్నింగ్ అది స్కిన్ చిమచిమలాడుతుంది ఒళ్ళు. అవతల వాళ్ళు చూస్తారు ఎక్కువ వాష్ లైఫ్ క్లీన్ చేసేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది లైఫ్లో కూడా వాళ్ళు ఉంటారు. అసూయ పరిచయ పురుషులు కూడా ఎండ తగలకుండా ఎండ కన్నీరు కన్నీ పిల్లలు లాగా ఉంటారు.
వీఐపి ఆఫ్ ఎనీ వాళ్ళు లైఫ్లో పోయే వాళ్ళు ఎక్కువ మంది మనిషి ఇట్లా ఉంటాడు. ఆ తలు తీసి ఎదురుకు వచ్చి అందులో చూడు ఇందులో చూడు ఉంటారు. మళ్ళీ లోపలికి తప్పు అంటే రెండు లైఫ్ కూడా ఇప్పుడు మాట్లాడుకున్నది కనిపిస్తుంటుంది రాంగ్ నడుస్తుంటే, లేదా ఒక క్యాల్కేరియం కలిపి ఒక లింగం కూడా మాట్లాడుతున్నాడు అరుదుగా మీకు కనిపిస్తారు. ఒక ఎక్స్వామిగా ఒక సల్ఫరు మాట్లాడుతున్నారు, ఇద్దరు సన్నగా పొడుగ్గా ఇట్లా ఓడి వంగి గొడుగు చూడలాగా ఉన్నారు.